సన్నిధిలో ఆరాధనలో ఏకేపించి దేవునికి మహిమపరచడానికి దేవుడు దయచేసిన కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన రోజుల్లో దేవుని యొక్క వాక్యాంశాల్లో నుంచి మనము యోసేపు ఒక విషయం గురించి మనం నేర్చుకొని వస్తున్నాం. హల్లెలూయా. మీ అందరికీ కూడా యోసేపు గురించి, యేసుప్రభు వారి గురించి కలిపి నేర్పించే విషయంలో మీకు అర్థమవుతుందని అర్థమవుతున్నదని ఆశించుచున్నాను. నిన్నటి దినాన నేను చెప్పుకొని వచ్చి ఆపినది, యేసుప్రభు వారు చనిపోయిన సమయంలో, లేకపోతే యేసేపు ఇశ్రాయేల్ ప్రజలు, లేకపోతే దేవుని యొక్క పిల్లలు, దేవుని బిడ్డలు చేయాల్సిన పనులను చేయలేనందున దేవుడు ఐగుప్త దేశస్తుల ద్వారా దేవుడు ఏం చేశారు, కొన్ని విషయాలు నెరవేర్చినట్టుగా మనం చూసుకున్నాం. ఈరోజు కూడా మనం చదువుకుందాం ఆది కాండం 39వ అధ్యాయం దాని 1-2 వచనం. ఆది కాండం 39వ అధ్యాయం 1-2 వచనం. చాలు. ఆ తర్వాత రెండు చాలు. అక్కడ చదివిన వాక్యాంశాల్లో మనం చూస్తే యోసేపు యొక్క పరిచర్య దాసత్వములో, లేకపోతే యోసేపు పోతిపరింట్లో దాసునిగా పరిచర్య చేసేటట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని మొదటి వచనం చదివినప్పుడు, రెండో వచనం చదివినప్పుడు చూసేది యోసేపు దాసునిగా పనివాడిగా ఒకరింట్లో ఆయనని జీతం లేకుండా పనిలో పెట్టినందున ఆయనతో దేవుడు కలిసి ఉండేవారు అన్నమాట. అక్కడ రాసుంది, రాసుందా? రెండో వచనం చూసారా, యెహోవా దేవుడు యోసేపుతో తోడై ఉన్నది గనక ఆయన ఏమి చేసినా వర్ధింపులను అనుభవించేటట్టుగా, తన జీవితంలో వర్ధించే సాక్ష్యముగా, తన జీవితం మారేటట్టుగా మనం చూస్తున్నాం. హలో, ఎప్పుడు మన జీవితంలో మనకి వర్ధన లభించేది? ఎవరు చెప్పలే. మనం దేవుని తోడుగా ఉంటే, దేవుడు మన తోడుగా ఉంటే, మనం దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తే, దేవుడు మనతో మాట్లాడితే, దేవుని యొక్క తోడుని మనం అనుభవించగలిగితే, మనం తాకిన సకల విషయములు, మనం చేసిన సకల పనులను ఏం కలిగిస్తుంది? దీవెన కలిగిస్తుంది. హలో, ఉన్నారా? అందుకే అక్కడ చెప్పిన రెండో వాక్యం ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుకుందాం. హలో, యోసేపు ఎక్కడికి వెళ్ళి ఏం బట్టకు తాకినా కూడా ఏం చేసేవాడు? వర్ధనను అనుభవించేవాడు. తన యజమానునికి ఏం తెప్పించేవాడు? లాభములను తెప్పించేటట్టుగా. హలో, యోసే పోతిపర్ ఇంట్లో పనిచేసేటప్పుడు జీతం దొరకలే, ఉన్నారా? యోసేపు పోతిపర్ ఇంట్లో పనిచేసినప్పుడు ఏం దొరకలే, ఉన్నారా? అందరూ మీరైతే జీతం ఇవ్వలేని చోట్ల మీరు పనిచేస్తారా? చెయ్యలేకపోతే నీవు అనుభవించిన రక్షణలో ఏదో తేడా ఉంది. హలో, జీతం ఇచ్చిన చోట్లనే పని చేస్తే మనకి అన్యులకు తేడా ఏంటి? హలో, జవాబు చెప్పలే. జీతం ఇచ్చినోడి చేతిలో పని చేస్తే, లేకపోతే జీతం కోసం మనం పని చేస్తే మనకి అన్యులకు తేడా ఏంటి? వాళ్ళు కూడా జీతం కోసమే పనిచేసేది, అవునా? డబ్బిస్తే ఎవరే పనైనా చేస్తారు. హలో,
మనకి దేవుడు ఎక్కడైనా పని ఇచ్చారా అంటే అక్కడి నుంచి మనకి లభించాల్సినది డబ్బు కాదు, మనం పొందుకున్న రక్షణ, మనం పొందుకున్న వాక్యం, మనం పొందుకున్న అభిషేకం, దానిని మనం ఆ అవతల ఉన్న మనిషికి పంచగలుగుతున్నామా లేదా? ఆయన నీకు జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా నీ లోపల ఉన్న ఆత్మీయ విషయాలు ఆయనకు అందజేయగలుగుతున్నావా? హలో, ఇది లేకుండా జీతం కోసం పనిచేసేవాళ్ళుగా క్రైస్తవులు కూడా మారిపోయారు. అవునా? వ్యభిచారి దగ్గర వ్యభిచారం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తే వారు వారేం చేస్తారు? వ్యభిచారం చేయడానికి సిద్ధపడరా? హలో, ఎవరు జవాబు చెప్పలే నాతో? హలో, తప్పు పని చేసిన మనిషి, దొంగతనం చేసిన మనిషికి డబ్బు ఇస్తే దొంగతనం చేయడా? అంటే వారు దేనికి చేస్తున్నారు? డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధం. క్రైస్తవులు కూడా అలాగే మారిపోయారు, దేవుని యొక్క బిడ్డలు కూడా అలాగే మారిపోయారు. ఒక 4 నెలలు నీవు పని చేసిన కాడి నుంచి నీకు జీతం దొరకకపోతే నీ మనసులో వచ్చే ఆలోచన ఏంటి? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ఆరాధన, అభిషేకం అన్ని చేస్తావు. ఒక 4 నెలలు నీవు పని చేసిన కాడ నీకు జీతం ఇవ్వకపోతే నీ మనసులో మారిద్ది అంటే నీవు ఆ ఫలానా మనిషి దగ్గర పనిచేసే దేనికి? డబ్బు కోసం. నీవు పొందుకున్న రక్షణను ఇవ్వడానికి నీకు మనసు ఉండదు, నీకు పొందుకున్న అభిషేకం ఇవ్వడానికి నీకు మనసు ఉండదు, నీవు నేర్చుకున్న వాక్యములు నేర్పించడానికి మనసు ఉండదు. హలో, ఉన్నారా నాతో కలిసి? ఇది కొద్దిగా అర్థం చేసుకోవడంలో కొద్దిగా బాధ అనిపిస్తుంది. హలో, యోసేపు చేసిన పని ఏంటి? జీతం దొరకకపోయినా తన దాసునికి లాభం తెచ్చేటట్టుగా. హలో, తన యజమానునికి లాభం తెప్పేటట్టుగా ఆయన ఏం చేస్తున్నాడు? తన దాసునికి లాభం తెచ్చేటట్టుగా ఆయన ఏం చేస్తున్నాడు? డబ్బు కాశపడకుండా తన దాసునికి మేలు కలిగించేటట్టుగా తన సమర్పణ అంతా అర్పగిస్తున్నాడు. అందుకే ఈరోజు పగటి వేళ తెలుసుకోవాలి, మనం డబ్బు కోసం కాదు ఏదైనా పని చేసేది. హలో, డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు రక్షించిన దేవునను రుజువు పరచగలిగేటట్టుగా, మహిమ పరచగలిగేటట్టుగా. హలో, ఉన్నారా? ఎవరు జవాబు చెప్పట్లే? ఉన్నారా? ఎందుకు మన మనసు అలాగ సిద్ధపడట్లేదు? హలో, ఏదో ఒక జవాబు నాకు కావాలి. ఎందుకు మన మనసు దాని ప్రకారంగా దాని కొరకు ఏం చేయట్లే, సిద్ధమయ్యేటట్టుగా మన మనసు తయారు కావట్లే? యోసేపు చేసిన పని ఏంటి? ఆయనను ఏం చేసేసారు? అన్నయ్యలు ఎవరు? మిద్యానీయుల చేతికి అమ్మేశారు. మిద్యానీయులు ఏం చేశారు? పోతిపర చేతికి అమ్మేశారు. అమ్మేసేసరికి ఆయన ఈయన ఇప్పుడు ఏమయ్యాడు? ఆ ఇంట్లో చాకరీ పని చేసేవాడుగా, డబ్బు కోసం కాకుండా. కానీ తన యజమానికి ఏం చేసుకొచ్చేవాడు? లాభం తెచ్చుకునేవాడు, తన యజమానికి క్షేమాన్ని తెచ్చుకునేవాడు. అందుకే 2వ వచనంలో చెప్పిన మాట మీరు చూసారా? దాని తర్వాత లేదు, అక్కడ ఒక మాట రాసింది 3వ వచనంలో, ఇది ఎవరు చెప్పిన మాట? యెహోవా అన్ని విషయంలో సఫలం చేస్తున్నారని ఎవరు చెప్తున్నారు? ఎవరింట్లో పని చేస్తున్నారో ఆయన చెప్తున్న మాట ఇది. హలో,
జవాబు ఎవరు చెప్పలే. ఎవరి ఇంట్లో పనిచేస్తున్నాడు ఆయన చెప్తున్న సాక్ష్యం. ఈయనలో ఏముంది? నిజముగా దేవుడు ఆయనతో ఉన్నాడు. ఈయన యహోవను అందజేసేటట్టుగా, లేకపోతే యహోవా దేవునితో సహవాసం ఏర్పరిచేటట్టుగా ఉన్న స్వభావం కలిగిన వాడు. ఈయనకి జీతం ఇవ్వకపోయినా నన్ను ఏం చేయడు, నన్ను మోసం చేయడు, విడిచిపెట్టాడు, నాశనం చేయడు. హలో, ఎవరు నాకేం జవాబు ఇవ్వట్లే. నీవు ఉన్న చోట్ల నీవు నీ దేవుని చూపించుకోగలుగుతున్నావా? నీవు పని చేసిన కాడ, లేకపోతే నీవెవరింట్లో ఉంటున్నావు అక్కడ, నీవెక్కడ అద్దెకుంటున్నావు అక్కడ, నీ ఏ ఊర్లో ఉంటున్నావు అక్కడ నీవు రుజువు పరచగలుగుతున్నావా? ప్రజలు చూడగలుగుతున్నారా? నీవు విశ్వసించిన దేవుడు, నీవు తాకినవన్నీ నీ ద్వారా దీవింపబడుచున్నది. చూపించుకోలేకపోతే ఈరోజు నీవు పొందుకున్న రక్షణను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో. హలో, ఎవరు జవాబు చెప్పట్లే. అందుకే తన యజమానుడు చెప్పిన మాట మీరు చూసుకోండి, ఈయనతో దేవుడు ఉండబట్టే ఈయన అన్ని విషయాల్లో ఏం కలుగుతున్నది, అన్ని సఫలపరిచేటట్టుగా, అన్నిట్లో కూడా వర్ధన తెచ్చుకునేటట్లా దేవుడు ఆయనతో తోడుగా ఉన్నారన్న విషయము ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? తన యజమాని సాక్ష్యం చెప్తున్నారు. హలో, నీ గురించి నీవు సాక్ష్యం చెప్పడం కాదు, నీ గురించి నీవు ఎక్కడ పనిచేస్తున్నావో, నీవెక్కడ కాపురం చేసి జీవిస్తున్నావో, నీవు ఏ ఇంటికాడ నివాసం చేస్తున్నావు, వాళ్ళు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. సొంత సాక్ష్యం గురించి విలువ ఉండదు. నేను నా గురించి సాక్ష్యం చెప్తే విలువేంటి? ఏమైనా విలువ ఉందా? హలో, మీరు మీ గురించి సాక్ష్యం చెప్తే ఏమైనా విలువ ఉందా? ఏం విలువ ఉండదు. అదే వేరే ఒక మనిషి నీ గురించి సాక్ష్యం చెప్తే దాని విలువ నీకు అర్థమవుతుంది. విలువ ఎవరికి వెళ్తుంది? నీకెళ్ళదు, దేవునికి వెళ్తుంది. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్పుచ్చిన మాట, మనం ఏ పని చేసినా డబ్బు కోసం కాదు. డబ్బు కాదు మనకి ప్రాముఖ్యం చెందింది. ఒకవేళ నీ మనసులో డబ్బు 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 ఇది ప్రాముఖ్యత కలిగినదైతే నీవు దేవుని నమ్మేశావు. నేను దేవునికి స్తుతిస్తున్నాను. దేవునికి యోసేపు దేవుని ఎరిగిన వాడు కాబట్టి, యోసేపు దేవునితో కలిసి జీవించిన వాడు కాబట్టి తన జీవితంలో దేవునిని రుజువు పరచడమే ప్రాముఖ్యత చెందింది. అలాంటి వారినే దేవుడు రాజుగా చేసేది. యేసయ్యని అమ్మేవాడిని ఎప్పుడు దేవుడు రాజుగా చేయలేరు, చెయ్యరు కూడా. యూదా యేసయ్యతో కలిసి 3.5 సంవత్సరాలు తిరిగాడు, కానీ ఏం చేశాడు? యేసయ్యను అమ్మడానికి ప్రయత్నం చేయడానికి అన్ని పనులు సిద్ధపరచుకున్నాడు. ఎప్పుడు కూడా యేసయ్య తనని రాజుగా ఏం చేయలే. రాజుగా ఎన్నుకుంటే ఏం పరిస్థితి? ఎవరు ఏం చెప్పట్లే. ఒకవేళ రాజుగా ఎన్నుకుంటే పరిస్థితి ఏంటి? అందుకే ఈరోజు రాత్రి వేళ ఒకసారి ఆలోచించుకోవాలి, మనం ఎవరి కొరకైనా ఏమైనా చేసి పెడితే దాని ద్వారా ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ కలిగి తీరాలి. దాని ద్వారా ప్రజలు దేవునికి ఎరిగి తీరాలి. దాని ద్వారా దేవునికి ఘనత చెందేటట్టుగా ప్రజలు నీ స్వభావము ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీవు చేస్తున్న పనుల ద్వారా ఏం చేయాలి? నీలో ఉన్న దేవుని యొక్క గొప్పతనము, నీవు తాకినవన్నీ దీవింపబడేదని వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా. హలో, అందుకే ఇక్కడ చెప్పబడిన మాట, తాకినవన్నీ సఫలము చేశాను. జీతం దొరికకపోయినా ముట్టినవన్నీ ఏం కలిగింది? యెహోవా దేవుడు సఫలం చేశానన్నట్టుగా రుజువయ్యింది. జీతం దొరకకపోయినా, డబ్బు దొరకకపోయినా, పనివాడిగా చాకరీ పనిచేసిన వాడిగా ఉన్నా కూడా ఏం తీసుకొచ్చేవాడు? సఫలము. తన మనసు ఒక్కసారి ఎరిగి చూడండి. ఆయన ఏవి చేసినా, ఏవి తాకినా దేవుడు దానిలో ఏం చేసేవాడు? సఫలము చేసేటట్టుగా. దాని తర్వాత ముట్టినవన్నీ ఆశీర్వాదం పొందుకునేటట్టుగా.
హలో అది సేవ. దాసుని యొక్క సేవ ఇలాగే ఉండాలి. మనకిచ్చిన పనిని మనం ఏం చేయాలి? దేవుని కొరకు నెరవేర్చి తీరాలి. ఇప్పటి కాలంలో అందరూ దేవుని కొరకు చెయ్యట్లే. ఎవరి కొరకు చేస్తున్నారు? వారి సొంత స్వార్థం కొరకు చేస్తున్నారు. యేసయ్య ఏవైనా తన జీవితంలో స్వార్థం కొరకు చేసిరా? పుట్టింది కూడా ఆయన కోసం కాదు, చనిపోయింది కూడా ఆయన కోసం కాదు, జీవించింది కూడా ఆయన కోసం కాదు. యేసయ్య ఆయన కంటూ ఏమైనా చేశారా? హలో, యేసయ్య ఆయన కొరకంటూ ఏమైనా చేశారా? ఏమీ చేయలే, అన్ని ఇతరుల కొరకే చేసింది. హలో, అన్ని నీ కొరకే యేసయ్య చేసింది, అన్ని ప్రజల కొరకే యేసయ్య చేసింది. అలాగైతే ఆయనని నమ్ముకున్న మనం కూడా ఏం చేయాలి? ఇది చెప్తున్నప్పుడు ఇది కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అందరికీ, కొత్తగా వింటున్నట్టుగా ఉంది, అవును కదా? హలో, ఇది చెప్తున్నప్పుడు మీకు కొత్తగా అనిపించవచ్చు. హలో, దాసత్వం. అందుకే యేసయ్య చెప్పిన మాట మీరు చూడండి, మత్తయి సువార్త 20:27-28 యేసయ్య చెప్తున్న మాట, మత్తయి సువార్త 20:27-28. యేసయ్య ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? అన్య జనుల గురించి యేసయ్య చెప్పేది. అన్య జనులు అంటే దేవుని ఎరగని వారు, వారుకున్న ఆశ ఏంటి? అన్ని విషయంలో వారు ఏం చేయాలి? అధికార పరచాలి, ప్రభుత్వ పరచాలి, విధేయత పరచాలి, లేకపోతే అణిచి తొక్కాలి. ఇదే అన్యుల యొక్క సిద్ధాంతం. హలో, ఓకేనా? అయితే యేసయ్య తర్వాత చెప్పిన మాట మెచ్చండి, మళ్ళీ 25. తర్వాత హలో, మీరు ఇలా కొట్టుకొని వెళ్ళకూడదు, మెల్లిమెల్లిగా చదవండి. మీరు ఎలా ఉండకూడదు? ఇతరులను ప్రభుత్వం చేసేటట్టుగా, ఇతరులను అధికార పరిచేటట్లుగా, ఇతరుల దగ్గర నుంచి ఏదో లాభం తెచ్చుకునేటట్టుగా, ఏది యేసయ్య చెయ్యొద్దు అంటున్నారో అదే యేసయ్యకు నమ్మిన వాళ్ళు చేస్తున్నది. ప్రైజ్ లార్డ్, ఎవరు చెప్పట్లే. ఈ మాట చెప్పడానుకున్న కారణం ఏంటో తెలుసా? యేసయ్య దగ్గరికి వచ్చి ఒక తల్లి ఏం చెప్తున్నది, నా కొడుకులలో ఇద్దరిని ఏం చేయాలి, ఎడం పక్క కుడి పక్క ఏం చేయాలి, ప్రభుత్వం చేసేటట్టుగా కూర్చోబెట్టాలి. హలో, యేసయ్య ఎడం పక్క కుడి పక్క ప్రభుత్వం చేసే రాజుగా ఏం చేయాలి? అప్పుడు యేసయ్య ఏం చెప్పారు తెలుసా? ఇది అన్యులు కోరుకున్న విధానం. నువ్వు యేసయ్య పేరుని నమ్ముకొని అన్యులకున్న పద్ధతులు చేసి దేవునికి ఆరాధిస్తే దానికి ఉన్న ప్రయోజనం ఏంటి? అందుకే అక్కడ యేసయ్య ఏం చెప్పారు, దాని 27 26 ఉండకూడదు. ఎవరు గొప్పవాడై ఉండగోరును?
హలో పరిచారకుడు అంటే సేవ చేసిన వాడిగా, సేవ చేసిన వాడు జీతం కోసమా ఉచితంగా? ఇంగ్లీష్లో అక్కడ పదానికి చెప్పిన మాట తెలుసా, మినిస్టర్. హలో, ఇంగ్లీష్లో పదానికి అర్థమేంటి? మినిస్టర్. మినిస్టర్ అంటే తనకి తినడానికి తనకి కావాల్సిన సదుపాయములన్నీ చూసి అర్థం చేసి నెరవేర్చేవాడికే మినిస్టర్ అని పేరు పెట్టేది. ఏంటి ఉదాహరణకి, మీరు ఒకరింట్లో మిమ్మల్ని ఉంచారు, ఉంచితే ఆ ఇంట్లో ఉన్న యజమానికి ఏం అవసరమో అది చూసి తెలుసుకొని దానిని నెరవేర్చి పరిచేదే సేవ, మినిస్టర్. అంటే అది చేసేది దేని కొరకు కాదు, మీకు ఎలా చెప్తే అర్థం కాదు. యెరూషలేము నుంచి ఎరికోకు ఒక మనిషి వెళ్ళినప్పుడు సమరయుడు వచ్చి డప్పడిగాడా? ఆయన సొమ్ములు అన్నింటినీ కూడా దొంగలించుకొని తీసుకెళ్ళిపోయారు దొంగలు. ఆ సమరయుడు వచ్చి ఏం చేశాడు? అరే, ఇంతకు ముందు వెళ్ళిన యాజకుడు, ఇంతకు ముందు వెళ్ళిన ఎవరు, లేవ్యుడు, వాళ్ళకి కను లేదు, చూసి చేయడానికి మనసు పొట్లే. కానీ సమరుడు ఏం చేశాడు? ఈయన పరిస్థితిని చూశాడు, ఆయనకేంటి అవసరమో అది ఎరిగాడు. డబ్బుకి చేయలే సమరుడు, డబ్బుకి చేశాడా? అంటే ఒక పని దేవుని యొక్క బిడ్డగా రక్షణ పొందిన వాడిగా చూసి అర్థం చేసుకొని మనం ఏం చేయాలి? సేవ చేయాలి. సహాయం కాదు, సేవ. సేవ సహాయం అంటే దాని అర్థం ఏంటి? నేను చేస్తాను, కొన్ని రోజులు పోయాక నీవు కూడా నాకు చెయ్యి, అదే కదా సహాయం. ఎవరు చెప్పలే సహాయం అంటే ఏంటి? నేను నీకు ఇప్పుడు, మీరు నా దగ్గరికి వచ్చానా నాకు 1000 రూపాయలు ఇవ్వండి అన్నా అంటే నేను మీకు 1000 రూపాయలు ఇస్తాను. ఎందుకు ఇస్తాను? రేపో మాపో నాకు 1000 రూపాయలు 100 రూపాయలు అవసరం అవుతాయి, నేను కూడా నీకేం చేస్తా సహాయం. కానీ సేవ అని చెప్తున్నది, మినిస్టర్ అని చెప్పేది, దాని అర్థమేంటి? నేను నీకు ఇచ్చినా అది నువ్వు నాకు తిరిగి ఇస్తావో లేదో నాకు తెలియదు, కానీ దాన్ని నేను ఆసక్తి చేయకుండా ఆ పనిని ఏం చేయడం, నెరవేర్చడం. హలో, అందుకే సమరుడి గురించి యేసయ్య ఉదాహరణగా లెక్క తీసి చెప్పిన కారణం, ఆయనలో ఆ గుణం ఉంది. ఆయన 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 ప్రయాణంలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఈ మనిషి గాయాలతో ఉండి వేదన పడి ఏడుస్తూ చచ్చిపోయే బతుకులో ఉన్నప్పుడు ఈయన మనసేమైంది? పరిచర్య చేయటకు కరిగింది, తనను విడిపించడానికి మనసు కరిగింది. అందుకే ఆయన ఏం చేశాడు? ఆయనకు కలిగిన, ఆయన తీసుకెళ్లిన నూనె ఆయనతో ఉండేది, ఆ నూనెతో ఆయనను ఏం చేశారు? గాయాలన్నీ రాశారు. ఆయన ఊరికి వెళ్తున్నప్పుడు తీసుకెళ్లిన బట్టలు ఉండి, విలువైన బట్టలు, ముష్టి బట్టలు కావు. ప్రయాణంకి వెళ్ళినప్పుడు మనం మంచి బట్టలు తీసుకెళ్తామా, ముష్టి బట్టలు తీసుకెళ్తామా? ఈ మంచి బట్టలను ఆయన చింపి, నువ్వు రక్షణ పొందిన బిడ్డవే, నీవు కొనుక్కున్న 2000కు కొనుక్కున్న సీర ఒకటి గాయాలతో పడున్నాడని చెప్తావా? ఎవరు ప్రైజ్లో ఏం చెప్పట్లేదే. నేను ఇదే ఈ మంచి సమరుడి గురించి నేను వందనాలు తెలియబోస్తున్నాను. ఈయన అన్యుల పోలే కాదు, ఈయన ఏం చేశాడు? ఊరుకు తీసుకెళ్తున్న బట్టలను తీసి చింపి తన గాయములన్నింటినీ ఏం చేశాడు? కట్టాడు. అంటే ఎన్ని బట్టలు చింపుంటాడో ఆలోచించి చూడండి. హలో హలో, ఎన్ని బట్టలు చింపుంటాడో ఆలోచించండి. చింపడం మాత్రం కాదు, చింపేసి ఏం చేశాడు? కట్టులు కట్టేసిన తర్వాత నూనె రాశాడు. మనం అనుకునేది నూనె అంటే కొబ్బరి నూనె అనుకుంటున్నారా? ఉలివ ఆయిల్ ఏమో,
కొబ్బరి నూనె అనుకుంటున్నారా మీరు? కొబ్బరి నూనె కాదు. ఒక వ్యక్తి ఒక మీరు మీ చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు మంచి సరుకు తీసుకెళ్తారా చెడ్డ సరుకులు తీసుకెళ్తారా? అన్నిటికైనా ఖరీదు కలిగినదే కొనుక్కొని తీసుకెళ్తారు, అవునా? మీ బంధువుల ఇంటికి మీ చుట్టాల ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకెళ్తే అన్నిటికన్నా విలువిచ్చి ఖరీదుతో ఉన్నది. అలాగైతే ఈ మనిషి ఎక్కడి నుంచి అక్కడికి ప్రయాణం అవుతున్నాడు, దేవదేశానికి ప్రయాణం అవుతున్నాడు. అంటే ఎవరో ఇంటికి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఈయన తన బట్టలను కూడా తీసుకున్నాడు, మంచి మంచి బట్టలు. దాన్ని చింపి ఈయన కట్టాడు. అంత మాత్రమే కాదు, ఆ ఇంటి ఏ ఇంటికి వెళ్తున్నాడో ఆ వెళ్ళిన ఇంటి వారికి ఏం చేస్తున్నాడు? నూనె తీసుకెళ్తున్నాడు. మంచిగా దానిని కప్పెట్టుకొని వాసన కలిగిన నూనెది. దానిని ఏం చేశాడు? పగలగొట్టి. ఇప్పుడు ఎవరు అందరూ సైలెంట్ అయిపోయారు. హలో, నీవు రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలైంది, నువ్వు చేస్తావా ఈ పని? హలో, అలాగే రావాలని చెప్పేసి కొట్టేస్తే ఎలాగా? మన ముందు రావట్లేదా? వస్తున్నాయి. మనం దానిని చూచి చూడనట్టుగా నటించేస్తున్నాం. ఎవరిలాగా? యాజకులులా, ఏ లేవీయులులా? చూసేసి ఏం చేసేస్తున్నాం? మన కన్నుకు తిప్పేస్తున్నాం. ఎవరి పోటీ పడతారు? ఎవరి బాధపడేది? ఇంకా కొందరు ఎలాంటి వాళ్ళు, నీ నీళ్ళకి చేస్తే నాకు తిరిగి ఎంత దొరుకుద్ది? కానీ సమరుడు అలాగేం కోరుకోలే. తినే ఆ మనిషిని ఏం చేసుకున్నాడు? కావాల్సిన సదుపాయాలన్నీ అందజేసబెట్టి ఈయనను ఎక్కడికి తీసుకెళ్లారు? సత్రములోకి తీసుకెళ్ళి పడుండబెట్టి డబ్బు కట్టి. హలో, ఈయన ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ప్రయాణం అవుతున్నాడు. ప్రయాణానికి కావాల్సిన డబ్బు ఈయన చేతిలో ఉన్నదే. ఆయన ఏం చేశాడు? ఆ మనిషి కొరకు ఆయన పరిస్థితిని చూచినప్పుడు ఆయన మనసు కరిగి డబ్బంతా ఖర్చు పెట్టి ఆ అక్కడున్న పనివాడికి ఏం చెప్తున్నారు? ఇంకేమైనా ఖర్చు అయితే నేను వచ్చిన తర్వాత ఏం చేస్తా? మనలాంటి వాళ్ళు అయితే వస్తానని చెప్పి ఆ ఏరియాకే రారు. ఖచ్చితంగా వస్తాను, ఏం దిగులు లేదు. తిరిగి వస్తే మళ్ళీ ఏం చేయాలి? డబ్బు కట్టాలి కదా. హలో హలో, ఈరోజు నీ మనస్తత్వం మారాలి. యోసేపు యొక్క పరిచర్య మీరు చూడండి, యేసయ్య చెప్పిన పరిచర్య మీరు చూడండి. అందరికీ ఘనత చెందేటట్టుకున్న కుర్చీలు కావాలి, ఘనత చెందేటట్టుకున్న పనులు కావాలి. కానీ అది కాదు అసలైన పరిచర్య, అది కాదు యథార్థ సేవ. హలో, కానీ సమరుడు చాలా మంచోడు. ఏం చెప్తున్నాడు? నేను తిరిగి వచ్చాక ఏం లెక్కలున్నా వాటిని ఏం చేస్తా? ఇప్పటి కాలంలో లెక్క తీర్చే వాళ్ళు అందరూ లెక్కకి లెక్కే, చెల్లికి చెల్లు. అందుకే కదా మీ వివాహాలు మీరు చూసుకోండి, మీ శుభకార్యాలు కూడా మీరు చూసుకోండి. కాగితం పట్టుకొని బుక్కు పెన్ను పట్టుకొని ఒకడు కూర్చొని ఉంటాడు. హల్లెలూయా వచ్చింది. కాగితము బుక్కు పెన్ను బిందిచ్చాడా? రాజేశ్వరమ్మ బిందిచ్చారు. శ్రీరాములన్న 1350 రూపాయలు. ఎందుకండి లిస్ట్ రాస్తున్నారు? ఈయనకి తిరిగి వాటా ఇచ్చినప్పుడు ఈ పుస్తకం తీస్తారు. ఈ పుస్తకం తీసి ఆయన 1350 రూపాయలు ఇచ్చారంటే తిరిగి ఈయన కూడా ఆయనకి ఎంత ఇస్తాడు? 1350 రూపాయలు. మళ్ళీ ఆయన ఇటు తిరిగి ఇచ్చినప్పుడు 1350 రూపాయలు. చచ్చినంత వరకు ఆ 1350 రూపాయలే. హలో, ఎందుకు ఇస్తున్నావు నీవు?
వాళ్ళు ఇచ్చారు అందుకే నేను ఇస్తున్నాను. తర్వాత ఇంకా చెప్పుకుంటే నేను అంత ఇచ్చాను కదా, ఏదో 130,000 ఇచ్చినట్టు అంత ఫీలింగ్. మీకు తెలుసు ఓకే, ఆయన 1,350 రూపాయలే ఇచ్చాడు, కానీ ఆ ఇచ్చిన మనిషి తన పాప పెళ్లి కోసం ప్రయాస పడుతున్నాడు, వేదన పడుతున్నాడు, ఆయనకి పని గని ఏటి లేదు. ఒక 10,000 20,000 ఎక్స్ట్రా ఇచ్చేస్తే ఏం పోయింది? నిస్సహాయ పరిస్థితిలో ఉన్న మనిషికి ఒక 10,000 20,000 ఇచ్చి చెప్పండి, దేవుని యొక్క ఆత్మ నాకు ప్రేరేపణ కలగజేసింది, అందుకే ఈ 10,000 20,000 నీకు ఇస్తున్నా. అప్పుడు ఈ మనిషి ఏం ఆలోచన, నేను 1,350 రూపాయలు ఇచ్చినప్పుడు ఈయన దేవుని మాటను విని దేవుని యొక్క శబ్దాన్ని ఆలకించి పరిశుద్ధాత్మకు విధేయత చూపించి 20,000 రూపాయలు ఇచ్చాడు. ఓ, ఆయన దైవత్వం ఉంది, ఆయన డబ్బు కోసం కాదు ఈ పనిచేసేది. హలో, ఈరోజు మన పరిచర్యలో మనస్తత్వం మారాలి. ఒక సమర్యుడుకున్న తత్వం మనలోకి రావాలి. మనం విలువ చెందింది ఏదో అనుకుంటున్నామో దానిని యేసయ్య కొరకు, యేసయ్య దగ్గరికి ప్రజల్ని తీసుకురావడానికి వాడేటట్టుగా మన పరిచర్య మారాలి. అందుకే యేసయ్య ఏం చేశారు, తన ఒంటిలో ఉన్న పూర్తి రక్తమంతా చివరికి బల్యంతో పొడిచారు. బల్యంతో పొడిచినప్పుడు నీళ్ళతో సహా రక్తంతో సహా ఏం కూడా కారి వచ్చింది, నీళ్ళు కూడా కారి వచ్చింది. అంటే చివరి రక్తం కూడా పీల్చి ఇచ్చేశారు. ఎందుకు? నీ వట్టత్రోవలు గాయాలు పొందుకొని బట్టలు లేకుండా ఎవరికి పనికి రాకుండా చావు బతుకులో కొట్టుకున్నప్పుడు ఆయన నిన్ను చూచి ఏం చేశాడు, తనకు కలిగినవంతా ఇచ్చి. హలో హలో, పరిచర్య చేశాడు. ఆ పరిచర్య పొందిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఆ పరిచర్యకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. హలో హలో, ఉన్నారా అందరూ? ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7. ఫిలిప్పీ పత్రిక 2:7. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి. చాలు, మనిషి పోలికలో పుట్టి దాసుని రూపాన్ని ధరించుకొని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను. హలో, తన్ను తానే రిక్తునిగా. ఒక నిమిషం, రిక్తునిగా అంటే హలో జీరో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు కూడా చెయ్యి, మేక్ యువర్ సెల్ఫ్ జీరో, నిన్ను నీవు శూన్యంగా చెయ్యి. ఇతరుల కొరకు నీవు ఏం చేసుకో, నీకున్నవన్నీ జీరోగా మార్చు. హలో, మేక్ యువర్ సెల్ఫ్ జీరో. అందరికీ హీరో అవడానికే ఇష్టం, జీరో అవడానికి ఎవరికి ఇష్టం లేదు. కానీ యేసయ్య హీరోగా ఉండి జీరోగా దిగి హీరో అయ్యారు. మనము జీరో నుంచి హీరో అయ్యి హీరో నుంచి జీరో. నా ఎప్పుడు అందుకే కదా ఒక్కొక్కరు జుట్టు కత్తిరించేది చూస్తే ఆమె పెద్ద హీరోలు, ఒక్కొక్కరు వస్త్రధారణ చూస్తే ఆ ఏరియాలో ఆమె హీరో. హలో,
ఒక్కొక్కరు మీసాలు గెడ్డాలు చూస్తే వాళ్ళే హీరో, ఇంకెవరూ లేదు. హలో, మనకు కలిగినవన్నీ మనం జీరో చేయగలిగేటట్టుగా యేసయ్య తనను తను ఏం చేసుకున్నాడు? రిత్తునిగా మార్చి, రిత్తునిగా చేసుకొని దాసత్వము కలిగిన పరిచర్యను ఏం చేశాడు? మనం అన్ని పుల్లే, మనకన్నీ పుల్లే కావాలి, మనకన్నీ నిండుగా కావాలి. ఒక ఇల్లు దొరికితే మరుసటి రోజున ప్రార్థన ఏంటో తెలుసా? ఇంకొక ఇల్లు కూడా నాకు ఇవ్వుదేవ అద్దెకి ఇవ్వాలి. ఒక బండి ఇచ్చేస్తే మళ్ళీ దేవా ఇంకొక బండి కూడా నాకు ఇవ్వాలి, నా పాప తొక్కాలి. రెండు బండ్లు అయితే దేవా ఇంకొక బండి కూడా నాకు ఇవ్వు దేవా, నా భార్య తొక్కాలి. దే మూడు బండ్లు అయ్యాయి, కానీ బండి ఎప్పుడు కూడా సేవా పరిచయకు వాడరు. చర్చిలో ముసలితనంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా ఏం చేయరు, ఆ బండి మీద ఎక్కించి డ్రాప్ చేయరు. అలాంటి పరిస్థితి వస్తే వీళ్ళు ముందు జంప్ అయిపోతారు. హలో హలో, ఎవరు జవాబేం చెప్పట్లే ఉన్నారా? మనకు అన్నీ దొరికేసరికి మనం దానిని ఏం చేయలేకపోతున్నాం. ఇతరుల కొరకు వాడడానికి మనసు, తర్వాత ప్రార్థన ఏం చేస్తే తెలుసా? దేవుడు తన దేవదూతలను పంపించుకొని వచ్చి రథములను దింపి నిన్ను తీసుకెళ్తారమ్మా. ప్రవచనం, దేవుడు తన రథములను దింపి అందులో ఎక్కించి నిన్ను ఇంటి వరకు తీసుకెళ్తా. మరి నీ రథం దేనికో, నీకు దేవుడిచ్చిన బండి దేనికో, నీకు దేవుడు ఇల్లు ఇచ్చి ఆ ఇంట్లో ఒక ప్రార్థన పెట్టించలేకపోతే, ఆ ఇంట్లో ఒక సేవకుడకు పడుకోవడానికి చోటు ఇవ్వలేకపోతే ఎందుకు నువ్వు ఆ ఇల్లు కట్టుకునే ప్రయోజనం? ప్రజల్లో ఎవరు చెప్పట్లేదే. అంటే మనం మన దానిని ఏం చేయట్లే. కొందరు ఇంటికి సేవకులు వచ్చి ఉంటేనే వాళ్ళకి కొన్ని బుద్ధులు వచ్చాయి. అందుకే మా ఇంట్లో ఉన్న ఒక సిస్టమ్, ఎవరైనా సేవకులు వస్తే ఏం చేస్తాం, మా ఇంట్లో ఉన్న ప్రాముఖ్య గదే వాళ్ళకి ఇచ్చేది. హలో, ప్రాముఖ్యంగా ఉన్న గది ఏం చేస్తారు, ఇస్తారు. ప్రాముఖ్య గది ఇచ్చి గోడ్రేజ్ స్థానం కూడా అక్కడే వదిలేసి వెళ్తారు. ఆ పాస్టర్ గారికి వెళ్ళేటప్పుడు మన మనసు ఏం చెప్తుంది? ఆ పాస్టర్ గారు వెళ్ళిపోతే మన మనసు ఏం చెప్తుంది? అయ్యగారు ఏమైనా తీసారా? ఒకసారి చెక్ చేస్తారు, ఒకసారి కాదు నాలుగు సార్లు చెక్ చేస్తారు. హలో హలో హలో, నమ్మలేనట్టుగా మన మనసు ఏమైపోయింది? అదే పని ఏసయ్య అదే రీతిగా నీ కొరకు నా కొరకు చేసుంటే నీవు నేను రక్షణ పొందున్నావా? నీవు నేను దేవుని యొక్క రాజ్యంలో పాలభాగస్తులు అవి ఉన్నా? దేవుడు కూడా డబ్బు కోసం, ఒకసారి ఊహించండి, మనం ఇచ్చిన దశమ భాగం కానుకలు సేవా పరిచర్యకి ఇచ్చిన సహాయములు కానీ దేవుడు ప్రతిరోజు నోటీస్ బోర్డులో రాసినట్టుగా స్కూల్లో పిల్లలకి ఫీజు కట్టకపోతే నోటీస్ బోర్డులో రాసి తగిలిస్తారే, అలాగ కానీ దేవుడు చేసుకుంటే నీ పరిస్థితి ఏమైను? ఎవరు చెప్పలే. అందుకే స్కూల్ వాళ్ళు మంచి పద్ధతి వాడారు, ఫీజు కట్టలేదని చెప్పేసి ఏం చేస్తారు, గోడ మీద రాసించేస్తారు. గోడ మీద పేరు వచ్చిందని చెప్పి సిగ్గుసిగ్గు కాకుండా ఉండడానికి ఫీజు పరిగెట్టలు కట్టేస్తారు. దేవునికి అలాంటి ఉద్దేశం లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? తనకు కలిగిన వాటిని అన్నీ కూడా సున్నాగా శూన్యముగా మార్చేసి నిన్ను ఏం చేసుకున్నాడు ఆయన?
మనము యేసయ్యను పొందుకొని తర్వాత చేసిన ప్రార్థన ఏంటి? మనం యేసయ్యను పొందుకొని తర్వాత చేసిన పని ఏంటి? చెప్పేది అన్ని నింపు దేవా. ఇల్లు ఇస్తే ఇల్లు ఇచ్చిన తర్వాత దేవా ఇప్పుడు నువ్వు ఇల్లు ఇచ్చావు, ఇక నువ్వు మంచం ఇవ్వాలి, ఇక మంచం ఇచ్చావు, ఇక నువ్వే గాడ్రేజ్ ఇవ్వాలి, గాడ్రేజ్ ఇచ్చావు, ఇప్పుడు అందులో బట్టలు ఇవ్వాలి. ఇలా నింపి 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 ఉండడమే తప్ప శూన్యపరచడానికి మనసు ఒప్పట్లేదు. అలాగైతే ఏం రస ఏం దేవుని నమ్ముకున్నాం? హలో, లోకము నీ పరిచర్య కొరకు ఎదురు చూస్తున్నది. ఇలాగ పరిచర్య చేసి జీవిస్తే ఎంతమంది ఆత్మలను నీవు సంపాదించుకొని సంఘములో చేర్చుకొని పరలోక రాజ్యములోకి తీసుకెళ్ళగలుగుతావు? మనం అందరం అనుకునేది ఏంటంటే నాలుగు కడపత్రికల ఊరూరా తిరిగి ఇచ్చేస్తే రక్షణ పొందుతారని. ఇదే కదా నీవు నేను నేర్చుకున్నది. ఇంకా కొందరు నేర్చుకునేది ఏంటంటే ఇంటికాడ కూర్చొని దేశం కొరకు అటు చేయి చాపి ఇటు చేయి చాపి దేవా ఇక్కడున్న ఆత్మలన్నీ రక్షింపబడండి ప్రార్థన చేస్తే అయిపోద్ది. అది చెయ్యాలి, చెయ్యొద్దు నేను అన్నట్లే. అది చేస్తూ చేస్తూ నీకు కలిగిన వాటినన్నీ కూడా శూన్యపరిచి ఇతరులకు ఇచ్చి అప్పుడు ఆశీర్వాదం అనుభవించానని చెప్పాలి. యోసేపుకి జీతం దొరకకపోయినా ఏ యజమాని ఇంటికాడ పనిచేసేవాడో అక్కడ అన్నింటిలో ఏం చేసి వచ్చి తీసుకొచ్చేవాడు, లాభం తీసుకొచ్చి పెట్టేవాడు. మన మనసు కూడా అలాగే తయారవ్వాలి. అలాగైతేనే రక్షణకు విలువిచ్చినట్టుగా. హలో, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి నేర్పించేది ఒక దాసత్వములోకి నేర్చుకోవడానికి మనం దిగజారాలి. ఆలోచించి చూడండి, మీ ఇంటికి 365 రోజులు ఒక పాస్టర్ల మీద పాస్టర్లు వచ్చి వచ్చి వెళ్తే ఎలాగుంటుంది? ఎవరు ఏం చెప్పలే, చిరాకు పుట్టేద్ది. దాని తర్వాత అక్కడ ఒక బోర్డు రాసేస్తారు, ఈ ఇంటికి సేవకులు రాకూడదు. అందుకే ప్రజలు సేవకుడు రాకుండా ఉండడానికి దేన్ని వాడుతున్నారు? ఇంటి ముందు కుక్కను కొనుక్కొని పెడుతున్నారు. తర్వాత బోర్డు, ఈ ఇంటిలో కుక్క ఉన్నది. ఎందుకు రాస్తున్నారు ఈ ఇంట్లో కుక్క ఉన్నది అంటే ఆ ఇంట్లో మనుషులు రాకూడదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న మనుషులు ఏమైపోయారు? కుక్కలాగా తయారైపోయారు. అంటే ఏదైనా మనిషి లోనకి రావాలా, ఈ మనిషి గేట్ వరకు కాపలా వెళ్ళాలి. అవును కదా, కుక్కకి కొనుక్కొని ఇచ్చిన బిస్కెట్ ఎంత? కుక్కలకు కొనే బిస్కెట్ ఎంత? 30,000 40,000 అతి రేటు కలిగిన బిస్కెట్లే. అది ఎవరికి సహాయం చేయరు. అంటే మనం అనుకునేది కుక్క ఉంటే ఇంటికి రక్షణ కాపలా, అప్పుడు రక్షణ కుక్క మీదకి వెళ్ళిపోయింది. అంటే వాక్యం కొట్టేశాం, ఏసయ్య కాదు రక్షణ ఇచ్చేది, ఎవరు రక్షణ ఇచ్చేది? ఆ ఇంటికి ఆ కుక్క రక్షణ ఇచ్చేది. హలో, నీ మనసు ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది? అంటే ఏసయ్యకి ఇవ్వాల్సిన విలువ ఇప్పుడు ఎవరికి ఇస్తున్నావు? హలో, అది కాదు. ఓకే, నీకు ఆశ కలిగితే పెంచుకో, అన్నీ నీకు ఇష్టం, ఓకే, నో ప్రాబ్లం. అందులో నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. కానీ దేవునికి ఇచ్చిన విలువ, దేవుని భక్తులకు ఇచ్చిన విలువ, అన్యులకు ఇచ్చిన విలువ నీ మనసు ఎలా తిప్పేస్తున్నది అది చూపించడానికి ఈ ఉదాహరణ నేను చెప్పింది. యోసేపు తన జీవిత కాలం అంతా ఏం చేశాడు? దాసునిగా పని చేసి 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 దేవుడు దానికి తగిన జీతం ఇచ్చాడు. ఎలా? మనకందరికీ రాజైపోవడానికి ఇష్టమే.
రాజు అయినప్పుడు జీతం తింటాడు, ప్రజగా ఉన్నప్పుడు కూడా జీతం తింటారు. ప్రైజ్లాడు ఎవరు చెప్పట్లే. రాజుగా ప్రజగా ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారు? దేవా నన్ను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. రాజుగా ఇమిన తర్వాత కూడా దేవుడు చేసిన పని మీరు చూడండి. ఏ డబ్బు అడగకుండా పరిచర్య చేసిన యోసేపుకు ఒకేసారిగా దేవుడు జీతం ఇచ్చేశారు. ఏంటిది? రాజ్యములో రాజ్య పదవినిచ్చి రెండోవాడిగా నిలబెట్టి రాజ్యంలో ఏం కావాలో ఉచితంగా ఎంచుకునేటట్టుకున్న భాగ్యం. నీవన్నీ జీతం కొరకు చేస్తే దేవుడు రాజ్యముగా, దేవుడు రాజుగా నిన్ను నియమించిన ఆ విధానాన్ని నువ్వేం చేయలేవు, అనుభవించలేవు. అందుకే కదా యేసయ్య ఈ భూమిలోకి వచ్చి ఒక దరిద్రునిగా ఒక దీనునిగా చనిపోయి పునరుద్ధానం పొంది రాజులకు రాజుగా సింహాసనం ఎక్కిరి. హలో, తనను తానుగా రిత్తునిగా చేసినందుక ఆయనకేంలే, ఏమీ ఉండలే, అన్నీ శూన్యతే. చనిపోయినప్పుడు కూడా సమాధి కూడా వేరే ఎవరిదో, సిలువ మోసినప్పుడు కూడా ఎవరో చేయించిన సిలువ, జన్మించినప్పుడు కూడా ఎవరో చోటు, ఎవరో స్థలం, చినిగిన బట్టలు, పొత్తి గుడ్డలతో చుట్టబడి తనను తాను ఏం చేసుకున్నాడు? నీకున్న దానిని రిత్తుపరుచుకొని దేవుణ్ణి ఘనపరచగలిగితే నీ రేపటి దినము గురించి, నీ భవిష్యత్తు గురించి కావాల్సిన వాటిని అన్నీ కూడా అందించగలిగేటట్టుకున్న త్రోవను సిద్ధపరచగలిగే దేవుడే నీకు రక్షణించిన దేవుడు. మన చేతిలో డబ్బు ఉంటే రేపటి గురించి డబ్బు ఆలోచిస్తుంది, అవునా? అవునా? మన చేతిలో జీతం నెల నెలకి దొరికితే ఆ డబ్బే మనల్ని రేపటి గురించి నిర్ణయించేది. అదే ఆ డబ్బుని సున్నా చేసేయండి, అప్పుడు రేపటి గురించి ఎవరు నిర్ణయిస్తారు? అందుకే యేసయ్య చెప్పిన మాట, రేపటి గురించి మనం ఎప్పటి గురించి ఆలోచిస్తున్నాం? ఒక 10,000 రూపాయలు నేను బ్యాంకులో దాచిపెడితే రేపు నా పిల్లలకి ఏమైనా జ్వరం కానీ, జలుబు కానీ, తుమ్ము కానీ ఏమైనా వస్తే హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు. అంటే ఆ ఇంట్లో ఎవరు దేవుడు? హలో హలో, ఉన్నారా అందరూ? ఇది దాసునిగా పనిచేసేది. మనం అందరం చెప్తాం, సాక్ష్యం చెప్పాడు, చాలామంది చెప్పడం, నేను దేవుని యొక్క దాసిని, నేను దేవుని యొక్క దాసుని. కానీ దాసుడు దాసురాలు ఒక పనే మాత్రం చేయరు, పేరుకి మాత్రం దాసుడు దాసురాలు. లో, అందుకే దేవుడు మనకి కొన్ని ఉపమానాలు ఇచ్చి నేర్పించింది. సమూరుడి ఉపమానం చూసి నేర్చుకోండి, యోసేపు యొక్క జీవితం చూసి నేర్చుకోండి, యేసయ్య జీవితం గురించి నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. దేవా వాళ్ళు అది చెయ్యగలిగితే నేను ఎందుకు చెయ్యలేను? హలో, యోసేపు అలా చెయ్యగలిగితే నేనెందుకు? హలో, ఉన్నారా? అందుకే ఈరోజు రాత్రి వేళ ఒక్కసారి ఆలోచించుకో, నిన్ను నీవు రిత్తునిగా చేసి దేవుని యందు ఆశ్రయించేటట్టుగా నీ మనసును నీవు సిద్ధపరచుకోగలుగుతావా? నీ శరీరాన్ని నీవు అప్పగించగలుగుతావా? నీవు పొందుకున్న సర్వస్వాన్ని ఎలా అప్పగించగలుగుతావా?
అప్పగించ చూడండి, నీ భవిష్యత్తును దేవుడు ఏం చేయగలుగుతారు? రాజ్య పదవిగా రాజునిగా దేవుడు ఏం చేస్తారు? నిన్ను నడిపించేది నీ కళ్ళారా నీవు చూడడం మాత్రం కాదు, నీ ఆ శరీర ప్రక్రియ ద్వారా నీవు అనుభవించి సాక్ష్యం చెప్తావు. అదే కదా యోసేపు సాక్ష్యం చెప్పేది, ఇంట్లో నుంచి నన్ను తరిమేశారు, అన్నయ్యలు నన్ను గోతులు పడేశారు, అన్నయ్యలు నన్ను అమ్మేశారు, అమ్మేసి నేనేమైపోయాను, ఒక దాసునిగా అయిపోయాను. అయినా కూడా తన భవిష్యత్తును దేవుడు ఏం చేసేశారు? ఒక రాజ్యములో రాజ్య పదవిలోకి మార్చేటట్టుగా, జీవితం శూన్యతలో నుంచి అన్నీ కలిగేటట్టుగా ఉన్న శ్రేష్ఠునిగా, లేకపోతే దేశములో రెండోవాడిగా. అన్నీ ఆయనకి ఫ్రీయే, అన్నీ ఆయనకి ఫ్రీ. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీయే. రాజుగా రథం కావాలన్నా రాజుగా అడిగి తీసుకెళ్ళచ్చు. హలో, ఉన్నారా? మధ్య మధ్యలో దేవునికి స్తుతించండి, ఏం పర్లేదు. నేనేమి ఎక్కడ బయట విశేషాలు ఏం చెప్పట్లే, బైబిల్లో ఉన్న సిద్ధ విషయాలే నేను నేర్పించేది. హలో, యేసయ్య చేసిన పరిచర్య అట్టిదే, మనం కూడా అట్టి పరిచర్యలోకి దిగుదాం. అందుకే మత్తయి సువార్త 20:27 వచనం చెప్తున్నమాట, మీలో ఎవరైనా ముఖ్యుడై ఉండగోరిన వాడైతే వాడు తర్వాత హలో 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 హలో, ఏమైనా అర్థమైందా? ఆయన పరిచర్య పొందుకోవడానికి రాలే, పరిచర్య చెయ్యడానికి. చేసి చేసి ఏమైపోద్ది? హలో, పరిచర్య చేసి 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 అనేకులకు విమోచన క్రయ ధనముగా, విమోచన క్రయ ధనముగా. హలో, అన్నీ నీవు సున్నా చేసిన తర్వాత ఇంకా మిగిలింది ఏంటి? ప్రాణం కూడా. అందుకే యేసయ్య చెప్పారు, ఒకడు నన్ను వెంబడించిన కోరిన వాడైతే అన్నీ విడిచి తన సొంత ప్రాణము నన్ను కూడా విడిచి ఎక్కడే ప్రైజ్ వాడు చెప్పాలి. నిన్ను నీవు ఏం చేసుకోవాలి? సున్నా పరిచి నీ ప్రాణం కూడా క్రయధనముగా. క్రయధనం అంటే క్రయధనం ఉదాహరణకి ఈ మొబైల్ నేనేం చేశాను, డబ్బు లేక అమ్మేశాను. దీనిని మీరు గిఫ్ట్గా నాకు తిరిగి ఇవ్వాలని కోరుచున్నారు అనుకోండి, మీరేం చేస్తారు? నేను ఎవరికి అమ్మేశానో ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మొబైల్ కోసం వేలం పాటేస్తారు. ఏమని, నా తమ్ముడికి ఈ మొబైల్ నేను ఇవ్వాలని కోరుచున్నాను, అందుకే దయచేసి దీని వెల ఎంత? అప్పుడు ఆ మనిషి దీని వెల ఎంత చెప్తాడు? మొబైల్ ఖరీదు 5,000 అయితే ఆయన వెల ఎంత చెప్తాడు? 7,000. ఓకే, 10,000 వేసుకోండి. అప్పుడు మీరేం చెప్తారు? 10,000 వద్దు, నేను 5,000 కొత్త మొబైల్ కొనేసి ఇచ్చేస్తాను, నాకు అక్కర్లేదని చెప్తాం. కానీ క్రయధనం ఇచ్చి అది విమోచన పరచుకోవడానికి ఇష్టం కలిగినాడు ఏం చేస్తారు? 10,000 అయితే 10,000 ఇచ్చి దానిని కొనుక్కొని తిరిగి ఇవ్వడమే. అర్థమవుతుందా? మనం అన్ని బేరం మాట్లాడతాం, దాంట్లో కూడా బేరమే. ఆటో ఎక్కిన దగ్గర నుంచి కూరగాయలు ఇచ్చినంత వరకు అన్నీ అన్నీ
బేరాలే. ప్రతిరోజు ఆయన కాడి నుంచే నువ్వు కూరగాయలు కొనుక్కుంటున్నావు, ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేవచ్చు కదా. ఎవరు ఆ 10 రూపాయలు ఇవ్వడం వల్ల నువ్వేం చేస్తున్నావు? ఆ ఫలానా మనిషికి నువ్వేం చేస్తున్నావు? ఏదో ఒక విధానంగా సహాయపడుతున్నావు. హలో, ఎంతమంది ఉన్నారు ఎవరిదో పోగొట్టిన సరుకుని నీ సొంత విలువ, నీ జీవితంలో విలువ కలిగిన దానిని ఇచ్చి ఖర్చు చేసి దానిని సంపాదించి క్రయధనం ఇచ్చి ఆత్మలను సంపాదిస్తావా? హలో హలో హలో, ఎవరు ఏం చెప్పట్లే. ఏదో ఒక కోతి ఇంకొక మొసలి ఫ్రెండ్స్, ఒక కోతి మొసలి మొసలి క్రోకడై చాలా మంచి స్నేహబంధం. ఒకరోజు ఈ మొసలికి అనిపించింది, నా ఫ్రెండ్ అయిన కోతిని తింటా ఎంత సూపరో, అన్నీ తింటున్నాను ఈ కోతిని కూడా తింటే బాగుంటుంది. ఏంటిది అన్నీ తిన్నాను, అందుకే ఒకరోజు ప్లాన్ వేసింది. కోతికి ఏమని చెప్పింది తెలుసా ఈ మొసలి? కోతి కోతి, నువ్వు నా మంచి స్నేహితుడు కదా, పద మనం శికారికి ఒక చోటుకి వెళ్తాం, నీవు నా బీప్ మీద కూర్చో. ఓకే, కూర్చున్నారు. సముద్రం లోపలికి వెళ్తున్నాడు, ఏటి లోపలికి వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఉన్న కొద్దికి ఈ కోతికి చిన్న సందేహం అనిపించింది, ఇదేట్రా బాబు తీసుకెళ్తున్నాడు, ఇక్కడ తీసుకెళ్తున్నాడు ఇంత స్పీడ్, మెల్లిగెళ్ళిన వాడు స్పీడ్ పరి